యూట్యూబర్ దీప్తి సునైన బిగ్ బాస్కు వచ్చిన తర్వాత ఆమె పాపులారిటీ బాగా పెరిగింది. బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చినటువంటి దీప్తి సునైన తన అందంతో యాటిట్యూడ్తో అందరినీ బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక యాజ్ యూజువల్ షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, అలాగే టిక్ టాక్ వీడియోస్, డబ్ స్మాష్లు అంటూ బాగా పాపులారిటీని సంపాదించుకుంది. అంతకంతకీ తనకు వస్తున్న పేరుతో అటు తన కో పార్ట్నర్ యూట్యూబర్ అయినటువంటి షణ్ముఖ్తో ప్రేమలో పడింది. వాళ్ల ప్రేమ అందరికీ తెలిసిందే. అక్కడి నుంచి సోషల్ మీడియా వాళ్ళ ప్రయాణం చాలా చక్కగా సాగిపోయింది. అంతేకాకుండా ఆ హడావిడి బిగ్ బాస్ సీజన్ 5 వరకు చేరింది. ఎందుకంటే సీజన్ 5లో ఎంట్రీ ఇచ్చాడు షణ్ముఖ్ జశ్వంత్. అక్కడే తన ప్రేమ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మొత్తానికి దీప్తి షణ్ముఖ్ 5 సంవత్సరాల ప్రేమ కథ అందరికీ తెలిసింది. ఆ తర్వాత ట్విస్ట్ వచ్చింది. ఎందుకంటే సిరి హనుమంత్తో ఓవర్ ఫ్రెండ్షిప్ కారణంగా షణ్ముఖ్ టైటిల్ కోల్పోవడమే కాదు, దీప్తి మనసును కూడా వెరిచేశాడు. దీంతో హౌస్ నుంచి బయటకు వచ్చిన షణ్ముఖ్ బ్రేకప్ చెప్పేసింది. తన మనసుని ఎంత బాధ పెట్టాడో ప్రతిరోజు సోషల్ మీడియాలో ఏదో ఒక కొటేషన్ షేర్ చేసుకుంటోంది. మరి దీప్తి అలాగే షన్ను వాళ్ళ ప్రేమని ఫుల్ స్టాప్ పెట్టడానికి సిరి హనుమంత్ కారణమైన సంగతి తెలిసిందే. వాళ్ళ ఓవర్ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ బ్రేకప్ చేసేలా చేసింది. కానీ దీప్తి మాత్రం ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు తెలుస్తోంది. దీప్తి సునైన ఇప్పుడు తన లైఫ్లో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది. అదే విషయాన్ని సోషల్ మీడియాలోనూ షేర్ చేసింది. ఇక అంతేకాకుండా తల్లిదండ్రులు చెప్పిన పెళ్లిని చేసుకోవడానికి కూడా ఫిక్స్ అయిందట. మొత్తానికి తన బ్రేకప్ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేస్తానని వాళ్ళ ఒక టాక్ని స్ప్రెడ్ చేశారు. మరి దానికి దీప్తి కూడా ఎస్ చెప్పినట్టు సమాచారం.